మీ ప్రభుత్వం వచ్చినాక సర్పంచ్ గా నిలబడ్డందుకు ఇప్పుడు ప్రతి ప్రతి గ్రామ పంచాయతీలో వీళ్ళు చెప్పేది ఒకటే మిషన్ భగీరథ నీళ్లు రెండోది పల్లె ప్రగతి ఏదో పల్లె ప్రగతి పల్లె ప్రకృతి వనాల ఏదో ప్రకృతి వనాలు పెట్టినా అంటున్నారు సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ట్రాక్టర్ కూడా ఏదో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చి దానికి రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు ఇవన్నీ అమలు అవుతున్నాయా హరితహారం చెట్లు అని అంటున్నారు హరితహారం చెట్లు అంటున్నారు హరితహారం చెట్లు అనేది సరే అండి ప్రభుత్వం అంటున్నారు కదా రైతు వేదిక కూడా గ్రా సెంట్రల్ ఫండ్ ఎన్ఆర్జిఎస్ ఫండ్ టెన్ ల్యాక్స్ అండి రైతు సమన్వయ కమిటీ నుండి వచ్చేది పదమూడు లక్షలు ఈ రెండు కలిపే మాకు రైతు వేదికలకు చీరు మీ ఇంట్లో నుండి స్టేట్ మీ ఇంట్లో నుండి ఇవ్వలేదు నాకు ఏ గ్రామ పంచాయతీకి ఇవ్వలేదండి మీరు చెప్పుకుంటున్నారు ఎన్ఆర్ఈజిఎస్లో చెట్లు హరితహారం అని మేము చెప్తున్నాము పచ్చని పల్లెలు అంటే ఓకే నేను కాదంటలేను పచ్చ ఉంటేనే మనకు జీవనం అనేది మనుగడ పెరుగుతుంది మన ఆయుష్ కూడా పెరుగుతుంది పచ్చగా ఉంటే బాగుంటుంది అని నేను కూడా సపోర్ట్ చేసింది దానికి కాదంటలేను ఎందుకంటే నా ఊరు పచ్చగా ఉంటే నా ఊరు జనాలు పచ్చగా ఉంటారు రాష్ట్రం వల్ల అన్ని ఊర్లో చేస్తారు కాబట్టి అందరు బాగుంటారు జనాలు మన రాష్ట్రమే కదా మనం కొట్లాడే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా మన రాష్ట్రంలో మనం బాగుండాలనే చేస్తున్నాం కాదనట్లేదు నేను దానికి ఎన్ఆర్ఈ చేసి నుండే ఇస్తున్నారు మీరు పెట్టేది గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుండి ఏమొస్తుంది టెన్ పర్సెంట్ గ్రామ పంచాయతీ నుండి యూజ్ చేసుకోండి అని మేము ఫైట్లు చేసి అందరు మినిస్టర్లను కలిసిన తర్వాతకి టెన్ పర్సెంట్ గ్రామ పంచాయతీలకు యూజ్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు ఆ చెట్లు పెట్టపోతే కూడా సర్పంచ్కి నోటీస్ అనేది కూడా ఇచ్చారు మీరు మొత్తం కలెక్టర్లు సర్వాధికారాలు కలెక్టర్లకు ఇచ్చే బాధ్యత మాదే బాధ్యత ఒక చెట్టు చచ్చిపోయినా సర్పంచ్లకు నోటీసులు ఇస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు రైతు వేదికలు కట్టకపోయినా సస్పెండ్ చేసిరు డంపింగ్ యార్డ్లు కట్టకపోయినా సస్పెండ్ చేసిరు మరి మీరు మూడు నెలలు నాలుగు నెలలు అండి ఒక చెక్ నీకు ఇస్తాను బ్రదర్ రోజు నీకు చెక్ ఇస్తే తన్ని పది రోజులలో క్రెడిట్ కాకపోతే నువ్వు కంప్లైంట్ చేస్తావు చెక్ బోనస్ అయిందని అలాంటిది మూడు నాలుగు నెలలు ఫ్రీజింగ్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను అడుగుతున్నా అది తీసుకోవాలా లేదా ఒక సర్పంచ్ అంటే గ్రామాలు పచ్చగుంటేనే గ్రామ స్వరాజ్యం అనేది ఏర్పడితేనే గ్రామాలు బాగుంటాయి గ్రామ స్వరాజ్యం గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం ఏందండి గ్రామాలీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ఏమైనా అమలు అవుతుందా సెవెంటీ సవరణ అన్నది సెవెన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు అని రాజీవ్ గాంధీ గారు అప్పుడు తీసుకొచ్చిరూ అది అమల్లో ఉంది దాంట్లో ఏమంటే ట్వంటీ నైన్ అంశాలు పొందుపరచడం అనేది జరిగింది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ దాంట్లో అయ్యేవి ఒక నాలుగైదు మాత్రమే గ్రామ పంచాయతీలకు అమలు అవుతున్నాయి మొత్తం ఇరవై తొమ్మిది అంశాలు ఎక్కడ గ్రా అమలు కావు మీ దీని ఉద్దేశించి కూడా జనరల్ బాడీ మీటింగ్లు పెడతారు మాకున్న అధికారాలు ఏంటి అందరు అధికారులను పిలుస్తారు జనరల్ బాడీ మీటింగ్లు ఎమ్మెల్యేలు వీళ్ళు పెట్టి ఆ స్టేజ్ మీద కూర్చోని పోవుడు తప్ప ఒక్క పని ఒక్క వన్ పర్సెంట్ పని కాదండి ఎక్కడ మేజర్ గ్రామ పంచాయతీలకు కావాల్సిన పనులు కావు అంటే సర్పంచ్ అడుగుతాడు నిలదీస్తాడు ఒక రేషన్ దగ్గరికి పోతే మాది రేషన్ అయినా కాడికి పోతే ఎంఆర్ఓ అని అడగండి మీరు అంటారు ఆ స్కూల్ దగ్గరికి వెళ్తే మేడం సరే స్కూల్ చదువు పిల్లలకు చెప్తున్నారు కాబట్టి దానికి ఆబ్జెక్షన్ చెప్పట్లేదు కాకపోతే మా పరిధిలో ఉన్నదనుకో కొంచెం భయం అనేది ఉంటుంది లేచినప్పటి నుండి పడుకునే వరకు సర్పంచ్లు ఊర్లో ఉంటారు కాబట్టి అది కూడా మా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది మిస్గైడ్ కాదు ఎక్కడనేది అంగన్వాడీలు మా చేతుల్లో వెళ్ళేవు సూపర్వైజర్లు సిడిపిఓల చేతులలో ఉన్నాయి అధికారులు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క అధికారాలు రేషను అంగన్వాడీలు స్కూళ్ళు కానీ ఇలా వాటర్ కానీ ఇలాంటివన్నీ మా చేతుల్లో ఉంటే బాగుండేది అనేది మా కోరిక మా మా చేతుల్లో ఉన్నాయి కూడా గుంజుకొని ప్రభుత్వము కాంట్రాక్టర్ల చేతుల్లో ఎల్ఈడి లైట్లు అండి నేను ఈ రోజు లైట్ వేయాలంటే నాకు పర్మిషన్ లేదు ఊర్ల సర్పంచ్ గుండి లైట్ వేసే అధికారం లేదండి సర్పంచ్ కి ఎక్కడ ఉంది మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చిర్రు మాకు వచ్చే ఫండ్ల నుండి అవి కూడా కోతలు పెట్టి ఈ ఫండ్ ఆ ఫండ్ అని తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మీరు మెయింటెనెన్స్ అని ఇచ్చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ అని అగ్రిమెంట్ రాసుకొని మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒక అతను వస్తాడు అమ్మ నా ఇంటి ముందల నువ్వు ఎందుకున్నావు అంటారు నేను నిన్నున్నా అయ్యా ఇది ఇట్లా చేసిర్రు అని అంటే ఎవరైనా నమ్ముతారా ఇవాళ వచ్చినావు నువ్వు సర్పంచ్ అమ్మా ఏ ఊర్లోనైనా ఏ సర్పంచ్ కానీ ఈ రోజు వచ్చినావయ్యా నువ్వు సర్పంచ్గా ముందున్న సర్పంచ్ లేదా మీరు మీరేమో కొత్తగా చెప్తున్నారు మాకు మాకు తెలియదు ఆ గ్రామ పంచాయతీల గురించి మా సర్పంచ్లను అడుగుతున్నారు